హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీ టెట్ హాల్ టికెట్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రము కామెంట్స్ రూపంలో అయితే మరి తెలియజేస్తున్నారు చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయండి ఓకేనా నేమ్ కావచ్చు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో అయితే చాలా మిస్టేక్స్ అయితే పడడం జరిగింది అది సర్వర్ మిస్టేక్స్గా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒక జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకెళ్ళి వేరే ఒక జిల్లాలో ఎక్కడో పడేయడం అయితే మనం చూడవచ్చు లోకల్ క్యాండిడేట్స్ని లోకల్ క్యాన్ లోకల్ డిస్టిక్లో వేయకుండా వేరే పక్కన డిస్టిక్లో వేయడం అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం అండి సో మరి చూద్దాము కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనం ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక అండి ఏంటంటే మన యాప్లో కేవలం నూట యాభై రూపాయలకే కంప్లీట్ డిఎస్సి కోర్స్ అండి హెచ్జీటీ కావచ్చు ఎస్ఏ కావచ్చు సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూడండి సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్లాసెస్ అయితే ఉన్నాయి డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ సో గాయస్ ఇక్కడ మనము ఏపీటెట్ డాట్ ఏపీఎస్సి ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ హాల్ టిక్కెట్ అనేటువంటిది ఇక్కడ చూడండి హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్స్ లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ చూడండి చాలామందికి సర్వర్ ఇష్యూ అయితే వస్తుందండి ఎట్టి ఒక్కసారికి అస్సలే ఓపెన్ కావట్లేదు చాలా సార్లు ట్రై చేయంగా ట్రై చేయంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుందని సంతోషపడ సంతోషపడి డౌన్లోడ్ చేయగానే విపరీతమైన మిస్టేక్స్ అయితే అందులో కనిపిస్తున్నాయంటూ అభ్యర్థులైతే వాపోతున్నారండి ఓకేనా మరి దీనిపైన ప్రభుత్వం అయితే చర్య తీసుకోవాలి తప్పకుండా ఓకేనా మరి డిఎస్సి వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది కానీ టెట్కు మాత్రము ఇవ్వలేదు సో యాక్చువల్గా టెట్ కూడా మనకు పోస్ట్ పోన్ కావాల్సింది టెట్ డిఎస్సి రెండు కూడా కానీ హైకోర్టు తీర్పు కొంచెం డిలే అవ్వడంతో ఇది మరి హాల్ టికెట్స్ అయితే విడుదల చేశారండి మరి ఏమవుతుందో చూడాలి ఈ యొక్క అనుకున్నట్లుగానే టెట్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా హైకోర్టు తీర్పు ప్రకారం దీన్ని వాయిదా వేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్